హార్ట్ ఫెయిలియర్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? అసలు హార్ట్ ఫెయిలియర్ ని ఎలా గుర్తించాలి డాక్టర్ గారు? హార్ట్ ఫెయిలియర్ అంటే ఏంటి? ప్రైమర్లీ యూనో పంపింగ్ వీక్నెస్. సో హార్ట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పుష్ బ్లడ్ ఫార్వర్డ్ ఎఫెక్టివ్లీ. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాక్ ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సో బ్యాక్ ప్రెషర్ బిల్డ్ అవ్వటం వల్ల ఏమవుతుంది, యూనో బాడీలో ఫ్లూయిడ్ అనేది రీటైన్ అవుతుంది. ఫ్లూయిడ్ రీటైన్ అవటం అంటే వాటర్ రీటైన్ అవటం. ఇది ఎక్కడ రీటైన్ అవుతుంది? ప్రైమరీగా మనకి ఎక్కువ లంగ్స్లో ఈ వాటర్ రిటెన్షన్ అనేది కనపడుతుంది. దీన్ని పల్మనరీ ఎడిమా అంటారు. అది కాకుండా గ్రావిటీ వల్ల మనకి యూనో వీనస్ రిటర్న్ అనేది వీక్గా ఉండడం వల్ల యాంకిల్స్లో మీ కాళ్ళల్లో కూడా నీళ్లు నిలవడం అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ యూనో వాటర్ రిటెన్షన్, అంటే కాళ్ళు వాయటం, అంటే యాంకిల్స్లో వాటర్ రిటైన్ అవటము, లంగ్స్లో వాటర్ రిటైన్ అవటం వల్ల ఆయాసం అనేది రావటం జరుగుతుంది. ఈ ఆయాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమైనా స్మాల్ ఎగ్జర్షన్, అంటే మీరు మామూలుగా ఎక్కగలిగే మెట్లు ఎక్కడం కానీ లేకపోతే కొద్ది దూరం నడవటం వల్ల నడిస్తేనే మీకు ఆయాసం రావటం, ఇట్లాంటివి జరిగితే దట్స్ అన్ ఎర్లీ సైన్ ఆఫ్ యూనో దట్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అనమాట. అది కాకుండా హార్ట్ ఫెయిల్యూర్లో ఇంకొక డిస్టింక్ట్ సైన్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ ఆర్థాప్నియా. ఆర్థాప్నియా అంటే మీరు మంచం మీద ఎక్కడైనా ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఆయాసం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎస్పెషలీ ఫ్లాట్గా ఇలాగ వెనక్కి పడుకుంటే ఆయాసం వస్తుంటే దాన్ని ఆర్థాప్నియా అంటారు. దట్స్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ యూనో హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. ఇది కాకుండా కొంతమందికి నైట్ టైమ్ ఆయాసం అనేది కూడా రావడం జరుగుతుంది. దీన్ని పెరాక్సిజమల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. అది నైట్ టైం పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి గాలి అందట్లేదని లేచి యూనో కూర్చోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో ప్రైమరీ సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే ఇవి. మీరు ఇఫ్ యూ నోటీస్ యూనో లెగ్స్ ఆర్ స్వెల్లింగ్ అప్, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, యాంకిల్లో మీకు ఇట్లాగే ప్రెస్ చేస్తే ఒక డిప్రెషన్లో పడి మళ్ళీ రిలాక్స్ అవుతుంది, అంటే ఫ్లూయిడ్ ఉంది లెగ్స్లో అని. లేకపోతే ఆయాసం యూనో స్మాల్ ఎగ్జర్షన్తోనే ఆయాసం రావడం జరుగుతుంది, లేకపోతే నైట్ టైం పడుకున్నప్పుడు ఆయాసం రావడం జరుగుతుంది. ఇవి అర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ కాబట్టి ఇవి రాగానే ఒకసారి వెళ్ళి ఇవాల్యుయేషన్ యూనో చేయించుకోవాలి. డాక్టర్ గారు, పడుకునేటప్పుడు ఆయాసం అంటున్నారు కదా, అయితే ఆయాసం అనేది బెడ్ మీద పడుకోగానే వస్తుందా లేకపోతే నిద్రలోకి జారాక వస్తుందా? సో ఆర్థాప్నియా అనేది మనము నిద్రపోని అవసరం లేదు. ఆ ఫ్లాట్ పడుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి లంగ్స్లో ఏదైతే కొంచెం వాటర్ రిటెన్షన్ ఉందో అది గ్రావిటేట్ అయ్యి అక్యుములేట్ అవ్వటం వల్ల ఈ ఆయాసం అనేది జరుగుతుంది అనమాట. సో ఆర్థాప్నియా అనేది మీరు వెళ్ళి మంచం మీద పడుకోగానే తెలుస్తుంది మీకు. నిద్రలో లెగటం అనేది యాప్నిక్ ఎపిసోడ్స్ అనేది దే మే ఆర్ మే నాట్ బి రిలేటెడ్ టు హార్ట్ ఫెయిల్యూర్, అట్లాంటిది కూడా జరుగుతుంది. బట్ ఆర్థాప్నియా అనేది ప్రైమరీగా వెన్ యూఆర్ లయింగ్ ఫ్లాట్, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ బ్రెత్లెస్, దట్స్ కాల్డ్ ఆర్థాప్నియా.